సిక్కులు జిల్లా కీర్తి ప్రతిష్ట దేశ నలుమూలల వ్యాప్తి చెందుతుంది. ఈ తరం విద్యార్థులు విద్యావంతులు తన మేధాశక్తిని పెంపొందిస్తూ వెనకబడిన జిల్లాలో ఆనిముత్యాలుగా నిలుస్తున్నారు. ఇప్పుడు ప్రసంగించిన ఆమె పేరు చల్లా కళ్యాణి. ఆమె తాజాగా ఐఏఎస్ సాధించారు. విద్యార్థులకు ఆమె చెప్పిన విలువైన మాటలను విన్నారుగా, అందుకే ఇప్పుడు ఆమెను శ్రీకాకుళం ఆశాజ్యోతి జాతి రత్నం అంటున్నారు. ఐఏఎస్లో ప్రతిభ చూపిన కఠోర శ్రమ, ఏకాగ్రత, చేతలతో కలబోసిన గంభీర స్వరూపం కళ్యాణమ్మది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె మాత్రం ప్రతి విద్యార్థి పేరెంట్స్ టీచర్స్ కు రుణపడి ఉండాలన్నారు. కాలేజ్ రోజుల్లో స్టూడెంట్ లైఫ్ ఎంత ఎంజాయ్ చేసినా తన భవిష్యత్తుకు అదే కీలకమైన ఘట్టం అనేది మరిచిపోరాదన్నారు. కళ్యాణి అందరిలా సాధారణ కుటుంబీకురాలే, కానీ ఆమె పట్టుదలతో సాధించిన విజయమే నలుగురు ముందు గౌరవించేలా చేసింది. అలాగే జాతీయ స్థాయిలో నీట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన పొట్నూరు ఆశీష్లతో పాటు మరికొంతమంది సాధించిన మెరిట్తో సిక్కోలు జిల్లాలో ఘనంగా సత్కరించారు. దీనికి మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ పాల్గొని విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ మరింత మందికి ఆదుకునేందుకు డాక్టర్ దానెట్టి శ్రీధర్ మరో స్టెప్ వేశారు. 20 లక్షల రూపాయల నిధిని సమకూర్చారు. సిక్కోలు ఎక్సలెన్స్ అవార్డుల పేరిట ఇక ఆర్థికంగా ఆదుకునేందుకు నిర్ణయించారు. ప్రతి విద్యార్థి గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది. ఉన్నత చదువులు చదివి సమాజంలో గుర్తింపు పొందేలా సాధించిన వారికి స్వగ్రామంతో పాటు జిల్లా వాసులు సైతం గర్వపడతారనడానికి చల్లా కళ్యాణికి లభిస్తున్న ఆదరణ సత్కారమే ఇందుకు నిదర్శనం. ఆమె ఏ రాజకీయ నాయకుడో ఆర్థికంగా గుర్తింపు పొందిన కుటుంబం నుంచి రాలేదు. శ్రీకాకుళం నగరానికి ఆనుకుని ఒప్పంగి గ్రామమే. కళ్యాణి యూపీఎస్ పరీక్షలో 285వ ర్యాంకు సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సత్తా చాటారని తెలిసి సిక్కోలు జిల్లా గర్వపడింది. ఆమె తండ్రి ఆ రంగం నుంచి రావడంతో సమాచారం తెలిసిన శ్రీకాకుళం నగరంలోని భవన కార్మికులు ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీంతో ఆ ఫ్లెక్సీని చూసిన విద్యావంతులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆమె 10 ఇంటర్ శ్రీకాకుళం, విశాఖపట్నంలో చదివిన, డిగ్రీ ఢిల్లీలో చదివారు. ఆడపిల్ల అని ఆలోచించకుండా ఆమెను ఢిల్లీలో చదివించేందుకు తండ్రి కుటుంబీకులు సాహసించారు. అదే ఆమెకు టర్నింగ్ పాయింట్. చదువు ఎంత చదివినా గోల్ను సాధించడం అనేది వారి వ్యక్తిత్వంపై ఆధారపడుతుంది. చదువు పూర్తయిన తర్వాత గ్రామ సచివాలయ పరీక్షలో ఉత్తీర్ణులైన కళ్యాణి ఆమె గ్రామం దగ్గర ఉద్యోగంలో చేరారు. కొద్ది రోజుల పాటు విధులు నిర్వహించారు. అనంతరం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాబ్కు గుడ్ బై చెప్పారు. తాను ఆశించిన లక్ష్యాన్ని సాధించాలని తపన వెంటాడింది. దీంతో గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. ఈ మేరకు విశాఖపట్నం ట్రెజరీలో మంచి ఉద్యోగం సాధించారు. అయినా సంతృప్తి చెందలేదు. యూపీఎస్ సాధించాలనే ఉడుము పట్టులా పట్టుపట్టి కొట్టారు. దీంతో ర్యాంకు కొట్టారు. స్వగ్రామమైన ఒప్పంగి గ్రామంలో ఘన సత్కారం లభించింది. ఒప్పంగి గ్రామానికి చెందిన సీనియర్ పొలిటీషియన్, ఉత్తమ నేత చల్లా రవికుమార్ ముందుకు వచ్చి కళ్యాణి వలన గ్రామం పేరు చరిత్ర సృష్టించిందంటూ ఆమెకు ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవితో పాటు జిల్లా అధికారులు, విద్యావంతులు కళ్యాణిని ఘనంగా సత్కరించారు. కళ్యాణి తల్లిదండ్రులను సైతం తమ కుమార్తె ఆశించిన విధంగా చదివేందుకు సపోర్ట్ అందివ్వడంతో వారిని అభినందించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్య అనేది సంపన్నులకే అనేది కాదన్నారు. కళ్యాణి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కళ్యాణి మాట్లాడుతూ, అమ్మాయిలు చదువుతుండగానే పెళ్లి ప్రతిపాదనలు పెట్టవద్దని తల్లిదండ్రులను కోరారు. అలాగే అమ్మాయిలు సైతం పట్టుదలతో వారు అనుకున్న గోల్ సాధించే వరకు వెనక్కి వెళ్లకూడదన్నారు. అపజయాలు ఎదురైనా ముందుకు వెళ్లాలన్నారు. ఒడిదుడుకులతోనే సాధించానన్నారు. తనకు అన్ని విధాలుగా అండగా ఉన్న తల్లిదండ్రులు, మామయ్య అందించిన తోడ్పాటు అనుభవాన్ని కళ్యాణి పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. నాలాగే మరింత మంది ముందుకు రావాలి. లక్ష్యాలు చేరుకోవడానికి చాలా కష్టాలు ఎదురవ్వచ్చును, కానీ వాటిని అధిగమిస్తే సక్సెస్ అవుతామంటున్నారు. అరసలింగి, కాజీపేట మూడు కూడా ఎప్పుడు ఒక సొంత గ్రామాలుగా ఒక
ఒకే గ్రామాలుగా ఉంటే అనుబంధం ఉన్న గ్రామాలు ఇలాంటి గ్రామం నుంచి ఒక అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ గారు మన దగ్గరకు వస్తుంది అంటే చాలా సంతోషం కళ్యాణిని అభినందించడానికి ఏర్పాటు చేసిన సమావేశం కళ్యాణి మరి ఏమి చెప్పాల్సిన అవసరం లేదు కళ్యాణి ఒక ఉన్నత స్థితి సాధించడానికి అవసరమైనటువంటి పద్ధతులన్నీ పాటించింది ఆమె ఆ ఉన్నత స్థితి రావడానికి అవసరమైన సపోర్ట్ ఆ కుటుంబం తల్లిదండ్రులు అందించారు బంధువులు కూడా అందించారు ఇప్పుడు ఆమెకేమి నేను అభినందించడం తప్ప ఏమి చెప్పదలుచుకోలేదు నేను చెప్పదలుచుకుందంటే వచ్చింది కళ్యాణి లాగే ఇతర కుటుంబాల పిల్లలు ఎదగాలంటే కుటుంబం మనం సాక్రిఫైస్ చేయాలి ఒక డిసిప్లైన్ పద్ధతిని ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి విద్యకు తన కుటుంబంలో ప్రాధాన్యత ఇచ్చే పని చేయాలి అది చేయడానికి ఏం చేయాలి ఈ ఒక్క నేను చెప్తుంటేనే ఎందుకు రాయికి పరుచు పెట్టాను ఎందుకు రాయికి పడుకున్నాను ఎందుకు ఈ ధర్మాన్ని ఎంత దెబ్బతలు పెడతారో చెప్పండి కారణం ఏంటంటే మీరు ఆ ధనాన్నంతటిని ఈవేళ ప్రపంచంలో అందుబాటులోకి వచ్చినటువంటి రకరకాల ఉన్నతమైన చదువులు ఈ బిడ్డల కోసం వినియోగించాలి అని నేను చెప్పే ఉద్దేశమే అందులో ఆంతర్యమని మీకు సందర్భంగా రుజువైంది కదా కళ్యాణి ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది ఎలా వచ్చింది కళ్యాణం చూసి తర్వాత పిల్లలు నేర్చుకోవాల్సింది ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన పిల్ల కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అందుకోగలుగుతూ అనేటువంటి సిగ్నల్ ఆమె విజయం పెరుగుతుందని ఈ సందర్భంలో ఈ విజయం వెనుక చాలా మంది కృషి చాలా మంది త్యాగం ఉంది అందులో ముఖ్యంగా నా తల్లిదండ్రులు మా మామయ్య అక్క చాలా చాలా కష్టపడ్డారు వాళ్ళ కృషి వాళ్ళ త్యాగం ఈరోజు నాకు ఇక్కడ నిలబడే విధంగా చేసింది అదేవిధంగా మీ అందరూ నాకు ఇక్కడ ఇలా అభినందిస్తున్నందుకు మన గ్రామ ప్రజల మధ్య ఇలా అభినందన పొందడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ జాబ్ వచ్చినందుకు నాకు చాలా మంది సపోర్ట్ చేశారు సో ఆ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు చాలా మంది లేరు అందులో ముఖ్యమైన వాళ్ళు మా మామయ్య గారు ప్రస్తుతానికి అతను భౌతికంగా మన మధ్య లేరు కానీ అతను నాకు చాలా చాలా సపోర్ట్ గా చేశారు అలాగే ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు మన ప్రస్తుత కాలంలో ఏంటంటే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలంటే పెళ్లి చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో అలా కాకుండా అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా మీ పిల్లల్ని మీరు సపోర్ట్ చేయండి అది ఒకసారి రెండు సార్లు వాళ్ళు విఫలమైనా సరే మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళి ఉత్తీర్ణులు అవుతారు ఖచ్చితంగా అలా ఉత్తీర్ణులు అయినట్టయితే మన గ్రామం మన రాష్ట్రం మన దేశం కూడా ముందుకు వెళ్తుంది సో ఇలాంటి ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మన గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటిసారి అయి ఉండొచ్చు అందుకే టెన్షన్లో నేను నా గురువులకి అలాగే చాలా మంది ఇక్కడ చాలా మంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు మర్చిపోయి ఉండొచ్చు సో మీ బిడ్డగా భావించి నేను ఏదైనా తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి నా తల్లిదండ్రులకు నా గురువులకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు